పిల్లలు మీ అందరూ టెలివిజన్ లెసన్స్ కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తూ ఉన్నారు కదా. సరే, ప్రతిరోజు మనం వివిధ రకాల వస్తువుల్లో వివిధ రకాల చలనాలను చూస్తూ ఉంటాం కదా. వివిధ రకాల వస్తువులు వివిధ రకాలుగా చెలుస్తూ ఉంటాయి. అలాగే మనం కూడా రోడ్ల మీద నడుస్తూ ఉంటాం, ఇళ్లలో నడుస్తూ ఉంటాం. అలాగే వాహనాలు వివిధ రకాల చలనాలను కలిగి ఉంటాయి కదా. ముందుగా మనం పాఠంలోకి వెళ్ళేదానికి ముందు మూడు రకాల చలనాల గురించి తెలుసుకుని తర్వాత మన పాఠంలోకి వెళ్దాం. ముందుగా మనము రేఖీయ చలనము అంటే ఏంటో చూద్దాం. ఏంటి రేఖీయ చలనం అంటే? వివిధ రకాల చలనాలు, అందులో ముందుగా రేఖీయ చలనం. ఈ రేఖీయ చలనం ప్రకారము ఇక్కడ మనకు ఒక చెట్టు స్థిరంగా కనిపిస్తూ ఉంది. ఒక వ్యక్తి ఒక స్థానం నుంచి బయలుదేరి ఆ చెట్టు దగ్గరికి, తర్వాత చెట్టు నుంచి దూరంగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అయితే ఈ వ్యక్తి ప్రారంభ స్థానం నుంచి ఏ స్థానం దగ్గరికైనా సరే అతని యొక్క చలనాన్ని మొత్తాన్ని గనక మనము బిందువుల పరంగా లేక గీత పరంగా కలిపినట్లయితే అక్కడ మనకి ఏమేర్పడుతుంది తెలుసా? ఒక సరళ రేఖ ఏర్పడుతుంది. అంటే అతని యొక్క చలన మార్గము సరళ రేఖ మార్గంలో చెలుస్తూ ఉంది. ఎక్కడ ఎటువంటి వంకరలు వక్ర మార్గాలు లేవు. ఇటువంటి చలనాన్ని మనము రేఖీయ చలనము అని అంటారు. అది ఈ చలనాన్ని మనము ఒక స్థిరమైనటువంటి వస్తు పరంగా చెప్తాం, సరేనా? అలాగే మీరు ఎప్పుడైనా ఉయ్యాల్లో ఎక్కి ఊగారా? అక్కడ మనం ఏం చేస్తాము? ఉయ్యాల్లో మనం కనుక కూర్చున్నట్లయితే ఒక వ్యక్తి మనల్ని వెనుకకు లాగి వదిలినట్లయితే ఆ ఉయ్యాల ముందుకు వెనుకకు చెలుస్తూ ఉంటుంది కదా. మరి ఆ చలనాన్ని ఏమంటారు చూద్దాం. ఆ చలనాన్ని మనము డోలాయమాన చలనము అని అంటారు. ఇక్కడ చూస్తున్నారా, రెండు చిత్రాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ కుడివైపు దానిలో ఒక అమ్మాయి ఉయ్యాల్లో కూర్చొని ఈ ఆధారపరంగా ముందుకు వెనుకకు కదులుతూ ఉంది. అలాగే ఇటువైపున ఒక దారానికి ఒక లోహపు గోళాన్ని వేలాడదీశాం. దీన్ని ఏమంటాం మనము? లఘులోలకము అని అంటాం. దీన్ని కూడా పక్కకు లాగి వదిలినట్లయితే ఇది కూడా ఈ అమ్మాయి లాగానే ముందుకు వెనుకకు కదులుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఒక నిర్ణీత బిందువు ఆధారంగా సమాన కాలాల్లో వస్తువులు ముందుకు వెనుకకు చెలుస్తూ ఉన్నాయి. ఇలాంటి చలనాన్నే మనము డోలాయమాన చలనము అని అంటాం అన్నమాట. చూసారా, ఇందాకేమో రేఖీయ చలనం గురించి చెప్పుకున్నాం, ఇప్పుడేమో డోలాయమాన చలనం గురించి చెప్పుకున్నాం. ఈ రెండే కాకుండా ఇప్పుడు మనం ఒక ముఖ్యమైనటువంటి చలనం గురించి తెలుసుకోబోతున్నాం. అదేంటో తెలుసా? వృత్తాకార చలనము లేక సర్క్యులర్ మోషన్. మరి ఈ వృత్తాకార చలన మార్గం అంటే ఏంటి? ఈ వృత్తాకార చలనం అంటే ఏంటి చూద్దాం. వివిధ రకాల చలనాల్లో వృత్తాకార చలనం. ఇక్కడ మనకు ఒక వృత్తం కనిపిస్తూ ఉంది. ఆ వృత్తం యొక్క వ్యాసార్థం ఆర్. దాని మీద ఒక వస్తువు నుంచి బలాన్ని ప్రయోగించినట్లయితే అది ఈ వృత్త పరిధి వెంబడి గుండ్రంగా తిరుగుతూ ఉన్నది కదా. అయితే ఈ సందర్భంలో ఆ వస్తువు చలనానికి మనం ప్రయోగించినటువంటి బలం, అంటే వస్తువుపై ప్రయోగించబడినటువంటి బలము, ఆ వస్తు వేగ పరిమాణాన్ని మార్చకుండా దిశను మాత్రమే మారుస్తూ ఆ వృత్త వ్యాసార్థ పరిమాణాన్ని స్థిరంగా ఉంచినట్లయితే ఆ వస్తువు వృత్తాకార చలనంలో ఉంది అని చెప్పుకుంటాము. మరలా చూడండి, ఇది ఒక వృత్తము, దీని వ్యాసార్థం స్థిరంగా ఉంటున్నది. ఈ వస్తువు మీద బలం ప్రయోగించినప్పుడు అది వృత్తాకార పరిధి వెంబడి కొంత వేగంతో చెలిస్తూ ఉన్నది. కానీ దాని యొక్క వేగ పరిమాణము మారదు. కానీ ప్రతి బిందువు వద్ద దాని యొక్క దిశను మార్చేందుకు ఆ బలం ప్రయోగించబడింది. ఇలా వస్తువు కనుక చెలిస్తూ ఉన్నట్లయితే దాన్నే మనము వృత్తాకార చలనము అని చెప్పుకుంటాం అన్నమాట. మరి ఈరోజు మనం మన పాఠంలో ఇలా వృత్తాకార చలనంలో ఉండేటువంటి వివిధ అంశాల గురించి, వివిధ రాశులను గురించి, వివిధ నియమాలను గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఈరోజు మన పాఠంలో మనం నేర్చుకునేటువంటి ముఖ్య అంశాలను కూడా మనం ఒకసారి చూద్దాం. ఈరోజు నేర్చుకునేటువంటి పాఠంలో ముందుగా మనము సమ వృత్తాకార చలనము అంటే ఏంటో నేర్చుకుందాం. తర్వాత అభికేంద్ర త్వరణము, అభికేంద్ర బలం అంటే ఏంటో నేర్చుకుందాం. దాని తర్వాత గురుత్వ త్వరణము, గురుత్వాకర్షణ బలము. తర్వాత స్వేచ్ఛా పతన వస్తువు. చివరిగా న్యూటన్ విశ్వ గురుత్వాకర్షణ సిద్ధాంతం అనే అంశాలకు సంబంధించి అనేక విషయాలను చక్కగా నేర్చుకుందాం. ముందుగా మనము సమవృత్తాకార చలనము అంటే ఏంటో నేర్చుకోవాలి. దానికంటే ముందు మనం ఇందాక చెప్పుకున్నటువంటి ఆ వృత్తాకార చలనం ఉంది కదా, అది
క్షితియము అనేటువంటి అంశం ఆధారంగా రెండు రకాలుగా ఉంటుంది. మొట్టమొదటిది క్షితిజ సమాంతర వృత్తాకార చలనము, రెండవది క్షితిజ లంబ వృత్తాకార చలనము. ముందుగా మనము ఈ క్షితిజ సమాంతర వృత్తాకార చలనం అంటే ఏంటి నేర్చుకుందాం, తర్వాత క్షితిజ లంబ వృత్తాకార చలనం గురించి నేర్చుకుందాం. ముందుగా క్షితిజ సమాంతర వృత్తాకార చలనము అంటే ఏంటో చూద్దాం. క్షితిజ సమాంతర వృత్తాకార చలనం, దీన్ని హారిజాంటల్ సర్క్యులర్ మోషన్ అని అంటారు. ఇక్కడ చూడండి, మనకు క్షితిజము లేక భూమి అనేది కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఉండేటువంటి యొక్క వృత్తాకార మార్గము ఈ క్షితిజానికి సమాంతరంగా ఉంది, దాని కేంద్రం. మరి ఇక్కడ పరిభ్రమిస్తున్నటువంటి లేక కదిలేటువంటి వస్తువు ఈ క్షితిజానికి సమాంతరంగా కదులుతూ ఉంది. ఇలా ఉన్నట్లయితే ఆ వస్తువు చలనాన్ని మనము క్షితిజ సమాంతర వృత్తాకార చలనం అని అంటాం. దీనికి ఉదాహరణ ఇక్కడ చూడండి, తిరగలిలో మనము బియ్యము లేక పప్పులను వేసి ఇక్కడ ఉండేటువంటి చెక్క పిడిని పట్టుకొని గనక తిప్పినట్లయితే అందులో వేసినటువంటి ఆ యొక్క గింజలు అన్నీ కూడా పొడిపొడిగా అయిపోతుంటాయి. కానీ ఇక్కడ ఈ తిరగలి యొక్క చలనము దీనికి ఉదాహరణ తెలుసా, మనం చెప్పుకున్నటువంటి ఈ క్షితిజ సమాంతర వృత్తాకార చలనానికి చక్కటి ఉదాహరణ. సరేనా, మరి ఇప్పుడు మీకు క్షితిజ సమాంతర వృత్తాకార చలనం అంటే ఏంటో తెలిసిందా? సరే, మరి రెండవ అంశం ఏంటి, క్షితిజ లంబ వృత్తాకార చలనము, దాన్ని చూద్దాం. క్షితిజ లంబ వృత్తాకార చలనం, దీని ఇంగ్లీష్లో వర్టికల్ సర్క్యులర్ మోషన్ అని అంటారు. క్షితిజము లేక భూమి ఉంది, దాని మీద ఒక వృత్తం కనిపిస్తూ ఉంది. అయితే ఈ వృత్తముల్లో ఇందాక చెప్పుకున్నటువంటి వృత్తానికి కొంత భిన్నంగా ఉంది, ఇది క్షితిజానికి లంబంగా ఉంది. మరి వస్తువు మటుకు ఆ వృత్త పరిధి వెంబడి ఇందాకట్లాగానే తిరుగుతూ ఉంది, కానీ దానికి దీనికి కొంత తేడా ఉంది కదా. ఇలా మరి క్షితిజానికి లంబంగా ఉండేటువంటి ఒక వృత్తం వెంబడి వస్తువు చెలిస్తూ ఉన్నట్లయితే దాన్ని మనము క్షితిజ లంబ వృత్తాకార చలనము అని అంటాం. దీనికి ఉదాహరణ ఏంటో చూడండి, జెయింట్ వీల్. మీరు ఎప్పుడైనా జెయింట్ వీల్ ఎక్కారా? అందులో ఉండేటువంటి ఆ యొక్క చక్రము క్షితిజానికి లంబంగా మనల్ని కూర్చోబెట్టుకుని ఇలా కింద నుంచి పైకి తిరుగుతూ ఉంటుంది కదా, దీన్ని మనము క్షితిజ లంబ వృత్తాకార చలనము అని చెప్పుకుంటాం అన్నమాట. సరేనా, ఓకే. మరి వృత్తాకార చలనం అంటే ఏంటో చూసాం, క్షితిజ సమాంతర వృత్తాకార చలనం అంటే ఏంటో చూసాం, క్షితిజ లంబ వృత్తాకార చలనం అంటే ఏంటో కూడా నేర్చుకున్నాం. అయితే ఇవన్నీ కూడా వేరు వేరు వస్తువుల్లో చూసాం. అయితే ఒకే రకమైనటువంటి వస్తువు ఈ రెండు వేరు వేరు రకాల చలనాన్ని ప్రదర్శిస్తుందా? ఆలోచించండి. ఎస్, తప్పకుండా ఉంటుంది. సీలింగ్ ఫ్యాన్ మరియు టేబుల్ ఫ్యాన్ తీసుకున్నట్లయితే ఈ రెండు రకాల చలనాలు కూడా అందులో మనకు కనిపిస్తాయి. దాన్ని కూడా చూద్దామా? ఇక్కడ మనం చూసినట్లయితే ఒకే రకం వస్తువులో ఆ రెండు రకాల వృత్తాకార చలనాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎడం వైపున మనకు టేబుల్ ఫ్యాన్ కనిపిస్తూ ఉంది. ఇందులో రెక్కలు ఈ వృత్తాకార చలనంలో ఉన్నాయి. ఏ వృత్తాకార చలనము? లంబ వృత్తాకార చలనంలో ఉన్నాయి. కానీ ఇక్కడ కనిపిస్తున్న యొక్క సీలింగ్ ఫ్యాన్ మటుకు క్షితిజ సమాంతర వృత్తాకార చలనంలో ఉంది. అంటే ఫ్యాను అనేటువంటి ఒకే రకమైనటువంటి వస్తువులో ఈ రెండు రకాల వృత్తాకార చలనాన్ని మనం చూస్తూ ఉన్నాము కదా. సరే, అయితే మరి వస్తువు ఇలా వృత్తాకార చలనంలో ఉన్నప్పుడు దాని యొక్క వడి లేక వేగము అనేవి ఎలా ఉంటాయి? స్థిరంగా ఉంటాయా, మారుతూ ఉంటాయా? ఒకవేళ స్థిరంగా గనక వడి ఉన్నట్లయితే ఆ చలనాన్ని ఎలా చెప్పుకోవచ్చు మనం? ఇప్పుడు మనం దాన్ని సమవృత్తాకార చలనము అనే అంశం ద్వారా ఆ విషయాన్ని మరింత విపులంగా నేర్చుకుందాం. దానికోసం మనం ఏం చేస్తామంటే, ఎలక్ట్రికల్ సిస్టమ్తో పనిచేసేటువంటి ఒక చెక్క దిమ్మెను ఒక ఆధారం మీద ఉంచి బటన్ నొక్కినట్లయితే అది ఆ ఆధారం మీద గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది. ఆ చలనంలో కనుక దాని యొక్క వడి స్థిరంగా ఉన్నట్లయితే దాన్ని మనము సమవృత్తాకార చలనము అని చెప్పుకోవచ్చు. సరే, ఇప్పుడు మనం దాన్ని కూడా ఒకసారి గమనిద్దాం. ఇక్కడ చూడండి, వృత్తాకార చలనంలో ఉండేటువంటి వస్తువు. ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నాము, ఎలక్ట్రికల్ సిస్టమ్తో పనిచేసేటువంటి ఒక విధానంలో ఇక్కడ ఒక ఆధారం తీసుకున్నాము, దాని మీద ఒక దిమ్మెను ఉంచి దాన్ని వైర్లతో కలిపేసేసి బటన్ ఆన్ చేయగానే దీని మీద అది గుండ్రంగా తిరుగుతూ ఉండని మీరు చూస్తున్నారు. మరి దీని యొక్క గమనాన్ని కనుక మనం కలిపినట్లయితే అక్కడ అది వృత్తాకార మార్గంలో కూడా చలిస్తున్నట్టు మనకు తెలుస్తోంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ వృత్తాకార మార్గం వెంబడి
అది చెలిస్తూ ఉన్నప్పుడు దాని యొక్క వడి ఎలా ఉంటుందో తెలుసా? స్థిర వడితో ఉంటుంది. అంటే వడి మారకుండా ఒకే వడితోటి అది దాని చుట్టూ తిరగడాన్ని మనం గమనించవచ్చు. ఇలా చెలిస్తే ఆ వస్తువు సమవృత్తాకార చలనములో ఉంది అని మనం చెప్పుకోవచ్చు. అంటే ఏదైనా వస్తువు స్థిర వడితో వృత్తాకార మార్గంలో చెలిస్తుంటే ఆ వస్తు చలనాన్నే మనము సమ వృత్తాకార చలనము లేక యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. సరేనా? సరే, మరి ఇప్పుడు మీకు సమవృత్తాకార చలనం అంటే ఏంటో తెలిసిపోయింది. ఏంటది? ఏదైనా వస్తువు స్థిరవడితోటి సమవృత్తాకార మార్గంలో చెల్లించాలి. అయితే ఇప్పుడు మనం ఈ సమవృత్తాకార చలనాన్ని కొన్ని ఉదాహరణల ద్వారా చూద్దాం. సాధారణంగా మనకు తెలుసు ఈ గ్రహ మండలంలో సూర్యుని చుట్టూ అనేక గ్రహాలు పరిభ్రమిస్తూ ఉంటాయి కదా. అలాగే గడియారంలో ముళ్ళు కూడా, మరి గంటల ముళ్ళు, నిమిషాల ముళ్ళు, సెకండ్ల ముళ్ళు కూడా మరి ఆ చట్రం వెంబడి చెలిస్తూ ఉంటాయి కదా. ఆ రెండు కూడా సమవృత్తాకార చలనాలకి చక్కటి ఉదాహరణలు. సరే, ముందుగా మనం ఈ గ్రహ మండలంలో సూర్యుని చుట్టూ పరిభ్రమించేటువంటి భూమి యొక్క చలనాన్ని చూద్దాం. తర్వాత గడియారంలో నిమిషాల ముళ్ళు, సెకండ్ల ముళ్ళు, గంటల ముళ్ళు యొక్క చలనం ఏ విధంగా ఉంటుందో, అవి ఎలా సమవృత్తాకార చలనంలో ఉంటుందో చూద్దాం. ముందుగా మరి సమవృత్తాకార చలనానికి ఉదాహరణ అయినటువంటి ఈ గ్రహ మండల నమూనాలో సూర్యుని చుట్టూ తిరిగేటువంటి భూమిని చూద్దాం. ఇక్కడ మధ్యలో సూర్యుడు ఉన్నాడు, చుట్టూతా కక్షలు ఉన్నాయి, అందులో భూమి ఉంది. భూమే కాదు, ఇతర గ్రహాలు కూడా సూర్యుని చుట్టూ ఇలాగే కక్షల్లో పరిభ్రమిస్తూ ఉంటాయి కదా. ఇలా పరిభ్రమిస్తూ ఉన్నప్పుడే మనకు రాత్రి పగలు అనేవి కూడా ఏర్పడతాయని మీకు తెలుసు. అయితే ఇక్కడ ఈ భూమి ఈ సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తూ ఉన్నప్పుడు వడి మటుకు మారకుండా స్థిర వడితోటే సూర్యుని చుట్టూతా ఈ భూమి అనేది పరిభ్రమిస్తూ ఉంటుంది. కాబట్టి ఇది సమవృత్తాకార చలనానికి చక్కటి ఉదాహరణ. అలానే గడియారంలో ముళ్ళు, ఇక్కడ చూడండి మనకు ఎరుపు రంగులో సెకండ్ల ముళ్ళు కనిపిస్తుంది. ఇది 12 నుంచి ప్రారంభమయ్యి 3 వరకు, 6 వరకు, 9 మరలా 12 నుంచి చేరుతుంది. అలా చేరడానికి ఎంత సమయం పడుతుంది? 60 సెకండ్ల కాలం. అలాగే గంటల ముళ్ళు, నిమిషాల ముళ్ళు కూడా మరి స్థిర వడితోటి ఇక్కడ చెలిస్తూ ఉంటాయి కదా. అంతేగాని 12 నుంచి 3 వరకు ఒక వడితోటి, 3 నుంచి 6కు వేగంగా, 6 నుంచి 9కి మెల్లగా అలా తిరగవు కదా. ఈ 3 ములులు కూడా ఒకే వడితోటి ఈ మరి గడియారంలో తిరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇవి కూడా మరి సమవృత్తాకార చలనానికి చక్కటి ఉదాహరణ. సరే, మరి మనం సమవృత్తాకార చలనం గురించి కూడా తెలుసుకున్నాము. అయితే మరి సమవృత్తాకార చలనంలో ఉన్నప్పుడు ఈ వస్తువుల యొక్క వేగం అనేటువంటి అంశాన్ని గురించి కూడా మనం తెలుసుకోవాలి. అంటే సమవృత్తాకార చలనంలో ఉండేటువంటి వస్తువు యొక్క వేగము ఎప్పుడైనా మారుతుందా, లేదా సమవృత్తాకార చలనంలో ఉండేటువంటి వస్తువు యొక్క వేగాన్ని మనము ఎలా తెలుసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. సమవృత్తాకార చలనంలో గల వస్తువు యొక్క వేగము మారుతుందా ఎందుకు? వస్తువు సమవృత్తాకార చలనంలో గనక ఒక వస్తువు ఉంటే ఆ వస్తువు యొక్క వేగ పరిమాణములో ఎటువంటి మార్పు ఉండదు, కానీ దాని యొక్క వేగ దిశ మటుకు నిరంతరం మారుతూ ఉంటుంది. ఏ బిందువు వద్ద అయినా సరే వేగ దిశ అక్కడ గీసినటువంటి స్పర్శ రేఖా దిశలో మటుకే ఉంటుంది. అంటే ఏంటి? చూడండి, ఇక్కడ మనకు ఒక వృత్తం కనిపిస్తూ ఉంది, అది వృత్త కేంద్రము ఆర్. ఒక వస్తువుని మనము ఈ బిందువు దగ్గర తీసుకుందాం. ఇక్కడ మనము ఒక స్పర్శ రేఖను గీసాం, అది వేగ సదిశ. అంటే ఆ బిందు వస్తువు అక్కడ ఉన్నప్పుడు వేగ దిశను తెలియజేస్తుంది, వస్తువు ఇక్కడ ఉన్నప్పుడు వేగ దిశ ఇలా ఉంటుంది, అంటే స్పర్శ రేఖ దిశలో. మరి వస్తువు ఇక్కడ ఉన్నప్పుడు వేగ దిశ ఇలా ఉంటుంది. చూసారా, ఇలా వస్తువు ఒక వృత్త పరిధి వెంబడి చెలిస్తూ ఉన్నప్పుడు, అంటే సమవృత్తాకార చలనంలో ఉన్నప్పుడు ఏ బిందువు వద్దనైనా సరే అక్కడ గీసినటువంటి స్పర్శ రేఖ అనేది, దాన్ని మనం వేగ సదిశ అని కూడా చెప్పుకుంటాం, ఆ బిందువు వద్ద ఆ వస్తువు యొక్క వేగము ఏ దిశలో ఉంటుందో తెలియచేస్తుంది. అంతేకాని ఇలా వస్తువు వృత్తాకార చలనం వెంబడి స్థిర వడితో తిరుగుతూ ఉన్నప్పుడు దాని వేగము మటుకు మారదు.
కేవలం ప్రతి బిందు వద్ద కూడా దాని యొక్క దిశ మటుకే మారుతూ ఉంటుంది. ఇలా సమవృత్తాకార చలనంలో ఉండేటువంటి వస్తువు యొక్క వేగ పరిమాణము మటుకు మారదు, దిశ మటుకు ప్రతి బిందువు దగ్గర మారుతూ ఉంటుంది. మరి ప్రతి బిందువు వద్ద కూడా దానికి గీసినటువంటి ఆ యొక్క స్పర్శ రేఖ అంటే వేగ సదిశ అనేది ఆ బిందువు వద్ద ఆ వస్తువు యొక్క వేగ సదిశను మనకు తెలియజేస్తుంది అన్నమాట. సరేనా? ఓకే, మరి ఇప్పుడు మనం సమవృత్తాకార చలనం అంటే ఏంటో తెలుసుకున్నాం, వేగ సదిశ అంటే ఏంటో కూడా నేర్చుకున్నాం, వేగ సదిశను ఎలా గీయాలో కూడా మనం తెలుసుకున్నాం. పోతే ఇలా మరి వస్తువు వృత్తాకార చలనంలో ఉన్నప్పుడు వస్తువులకు మరి వేగ దిశ మారుతూ ఉండడం వల్ల త్వరణం అనేది కూడా వస్తుంది. అంటే వేగంలో మార్పు రేటునే మనం త్వరణం అని చెప్పుకుంటాం కదా. ఇలాగే వృత్తాకార చలనంలో కూడా వస్తువులు ఉన్నప్పుడు వాటికి కూడా త్వరణం ఉంటుంది, దాన్ని మనము అభికేంద్ర త్వరణము అని చెప్పుకుంటాం. ఇప్పుడు మనము సమవృత్తాకార చలనంలో ఒక వస్తువు చెలిస్తూ ఉన్నప్పుడు దాని యొక్క అభికేంద్ర త్వరణము ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ చూడండి, ముందుగా అసమవృత్తాకార చలనం చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, ఒక వ్యక్తి సైకిల్ మీద ప్రయాణిస్తూ ఉన్నాడు. ఈ సైకిల్ యొక్క టైర్లు స్థిరపడితో ఇక్కడ కదలటం లేదు. ఎందుకంటే రోడ్లు సమంగా ఉండకపోవచ్చు, అతను ప్రయోగించిన బలం కూడా వాటి మీద సమంగా ఉండకపోవచ్చు. కాబట్టి సైకిల్ తొక్కుతూ వెళ్తున్నప్పుడు ఆ చక్రాల యొక్క చలనాన్ని మనము అసమవృత్తాకార చలనంగా చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ సైకిల్ టైర్లు సమవడితో చలించటలేదు, అంటే అవి అసమవృత్తాకార చలనంలో ఉంటాయి. అలానే జెయింట్ వీల్, మీరు ఎప్పుడైనా జెయింట్ వీల్ ఎక్కారా? జెయింట్ వీల్ ఎక్కినప్పుడు అది కింద నుండి పైకి తిరుగుతూ ఉన్నప్పుడు కింద నుంచి పైకి వెళుతూ ఉంటే మనకు ఒక అనుభూతి కలుగుతుంది, చక్రం పై నుంచి కిందకు వస్తూ ఉంటే మరొక అనుభూతి కలుగుతూ ఉంటుంది కదా. అంటే అది సమానంగా ఉండకపోవచ్చు, వేగ పరిమాణం సమానంగా ఉండకపోవచ్చు. కాబట్టి ఈ జెయింట్ వీల్ యొక్క చలనాన్ని కూడా మనము మరి అసమవృత్తాకార చలనానికి ఉదాహరణగానే చెప్పొచ్చు. సరే, మరి ఇలా చలిస్తూ ఉన్నప్పుడు అంటే ఒకే వడితోటి, ఇందాక మనం సమవృత్తాకార చలనం గురించి చెప్పుకున్నాం, అసమవృత్తాకార చలనం గురించి కూడా చెప్పుకున్నాం. అంటే ఒకే వస్తువులో కొన్ని కొన్ని సందర్భాలలో వాటి యొక్క వడి మారచ్చు, వేగం మారచ్చు. అలా మారినప్పుడు వాటికి త్వరణం అనేది వస్తుంది, దాన్నే మనం ఏమంటామంటే అభికేంద్ర త్వరణము అని చెప్పుకుంటాం అన్నమాట. మరి ఇప్పుడు మనము ఆ అభికేంద్ర త్వరణం అంటే ఏంటో చూద్దాం. అభికేంద్ర త్వరణం, ఇక్కడ చూడండి, మనకు సూర్యుడు, సూర్యుని చుట్టూ పరిభ్రమించేటువంటి భూమి కనిపిస్తూ ఉన్నాయి. మరి భూమి సూర్యుని చుట్టూత వృత్తాకార మార్గంలో చెలిస్తూ ఉన్నప్పుడు ఈ దిశ మారడం వల్ల ఆ వాటికి ఉండేటువంటి త్వరణం ఎల్లప్పుడూ కూడా వృత్త కేంద్రం వైపుగా పనిచేస్తూ ఉంటుంది. ఇక్కడ ఉన్నప్పుడు ఆ వేగ దిశ పరంగా త్వరణం కేంద్రం వైపు, భూమి ఇక్కడికి వచ్చినప్పుడు కూడా త్వరణం కేంద్రం వైపు, ఈ బిందువు వద్ద ఉన్నప్పుడు కూడా త్వరణము కేంద్రం వైపు ఉంటుంది. అంటే సమవృత్తాకార చలనంలో ఉండేటువంటి వస్తువు వేగ దిశ అవిచ్ఛిన్నముగా మారుతూ ఉండడం వలన వృత్త కేంద్రం వైపుకు ఏర్పడేటువంటి త్వరణాన్ని అభికేంద్ర త్వరణము అని అంటారు. ఇది వేగ దిశలో మాత్రమే మార్పు తీసుకొని రాగలిగేటువంటి త్వరణము. చూసారా, అభికేంద్ర త్వరణం అంటే సెంట్రిపెటల్ యాక్సిలరేషన్ అన్నమాట. ఇది ఎలా ఏర్పడుతుంది? ఇది ఒక వస్తువు గనక సమవృత్తాకార చలనంలో ఉంటే వేగ పరిమాణంలో మార్పు రావట్లేదు, కేవలం ప్రతి బిందువు దగ్గర కూడా వేగ దిశలో మార్పు వస్తున్నది. అది ఎందుకు వస్తున్నది? వస్తువు యొక్క దిశ అవిచ్ఛిన్నంగా మారుతూ ఉన్నది, అంటే ప్రతి బిందువు దగ్గర కూడా దాని యొక్క దిశ మారుతూ ఉన్నది. అలా మారుతూ ఉండడం వల్ల వస్తువు యొక్క త్వరణంలో మార్పు వస్తున్నది, దాన్ని మనము అభికేంద్ర త్వరణము అని చెప్పుకుంటాం అన్నమాట. సరేనా? మరి ఇప్పుడు మనం ఈ అభికేంద్ర త్వరణానికి ఒక సమీకరణం ఉంది. ఇప్పుడు మనం ఆ అభికేంద్ర త్వరణానికి సంబంధించినటువంటి సమీకరణాన్ని కూడా ఉత్పాదిద్దాం. అభికేంద్ర త్వరణం యొక్క సమీకరణం, ఇక్కడ చూడండి, మనకు ఒక వృత్తం కనిపిస్తూ ఉంది. దాని మీద ఒక వస్తువు ఒకనొక స్థానం దగ్గర V అనేటువంటి వడితో ప్రయాణిస్తున్నది అనుకుందాం. అది అక్కడి నుంచి A అనేటువంటి బిందువు కదిలింది. అప్పుడు ఆ దిశ మారడం వల్ల దాని యొక్క వేగంలో పరిమాణం, వేగం యొక్క దిశలో మార్పు రావడం వల్ల ఆ బిందువు వద్ద దాని యొక్క వేగం V1 అనుకుందాం. అది B దగ్గరికి వెళ్ళినప్పుడు దాని యొక్క వేగం V2 అని అనుకుందాం.
మరి వేగంలో మార్పు V1 నుంచి V2కు మారింది కదా, కాబట్టి మనము ఆ మార్పును డెల్టా V, ఇది చాలా తక్కువగా ఉంటుంది అని అనుకుందాం. ఇప్పుడు మనం ఈ వృత్తం యొక్క కేంద్రాన్ని O అని, వృత్త వ్యాసార్థం R అని అనుకుందాం. మరి ఎప్పుడైతే ఇది కేంద్రం వెంబడి పరిధి వెంబడి ప్రయాణిస్తుంది కాబట్టి దాని యొక్క కోణీయ స్థాన భ్రంశము తీటా అని చెప్పుకోవచ్చు. అంటే వస్తువు A నుంచి Bకి కదిలినప్పుడు ఈ కేంద్రం దగ్గర దాని యొక్క స్థాన భ్రంశంలో కలిగిన మార్పును మనము కోణాల పరంగా లెక్కించవచ్చు, దాన్ని తీటా అని అనుకుందాం. అలాగే ఏ బిందువు వద్ద దాని యొక్క వేగ దిశ ఇలా ఉంటుంది, బి బిందువు వద్ద V2 ఇలా ఉంటుంది. సరే, ఇప్పుడు దాని యొక్క అభికేంద్ర త్వరణము A = ΔV/ΔT, అంటే వేగములోని మార్పు రేటు. ΔV అంటే వేగంలో మార్పు, ΔT అంటే ఆ మార్పు రావడానికి పట్టినటువంటి కాలము. ΔV/ΔT అంటే V2 - V1/ΔT. కానీ ఇక్కడ చూడండి, ఈ వేగ సదిశ V1 ఇలా ఉంది కదా, దాన్ని కనుక మనం ఈ బాణం గుర్తును తిప్పి రాసినట్లయితే ఈ ప్లస్ V1 కాస్త మైనస్ V1 లాగా మారిపోతుంది. అప్పుడు మనం ఈ సమీకరణాన్ని V2 + V1/ΔTగా రాయొచ్చు. దాని స్థానాన్ని మనం ఇక్కడి నుంచి ఈ రెండవ వేగ సదిశ యొక్క బాణం గుర్తు కనుక తగినట్టుగా ఉంచినట్లయితే మనకు ఈ రెండు కలిపినట్లయితే ఒక త్రిభుజం ఏర్పడుతుంది, PQB అనేటువంటిది. ఇందులో ఈ QB అనేటువంటి రేఖ ఈ వేగ మార్పునే ఇక్కడ మనకు తెలియజేస్తుంది. అంతేకాకుండా AB రేఖను కలిపినట్లయితే అది ΔX, అంటే ఆ వస్తువు యొక్క రేఖీయ స్థాన భ్రంశంలో కలిగినటువంటి మార్పును మనకు తెలియజేస్తుంది. మరి దాని విలువ ఎంతో చూడండి, రేఖీయ స్థాన భ్రంశం ΔX = వేగము × కాలము, అంటే వడి అనమాట. ఇక్కడ వేగం అంటే మనం వడిగా తీసుకోవచ్చు, V × ΔT. ఇక్కడ మనకు రెండు త్రిభుజాలు ఏర్పడ్డాయి, OAB మొదటి త్రిభుజం, రెండవది QBP. ఈ రెండు త్రిభుజాలు కూడా సరూప త్రిభుజాలు. ఈ సరూప త్రిభుజాల్లో అనురూప భుజాల యొక్క నిష్పత్తి ఎలా ఉంటుందంటే సమానంగా ఉంటుంది. కాబట్టి మరి OAB QBPలలో ఈ BQ/AB = BP/OAకి సమానంగా ఉంటుంది. అయితే ఈ BQ అనేది దేని తెలియజేస్తుంది, ΔVని తెలియజేస్తుంది, అంటే వేగ మార్పుని. మరి AB దేని తెలియజేస్తుంది, ΔXని. ΔX అంటే V × ΔT అని మనకు తెలుసు. That = BP, అంటే వస్తువు ఈ దిశలో పరిగణిస్తున్నప్పుడు దాని యొక్క వేగం V అని చెప్పుకున్నాం కదా మనం, కాబట్టి V/R. ఈ విని అడ్డగుణకారం చేసినప్పుడు ఇలా తీసుకుని వెళ్ళినట్లయితే ΔV/ΔT = V × V² / R. కానీ ΔV/ΔT అంటే ఏంటి, వేగ మార్పు బై కాలము, దాన్ని మనం త్వరణం అని చెప్పుకుంటాం. కాబట్టి అభికేంద్ర త్వరణము A = V² / R అవుతుంది. అంటే అభికేంద్ర త్వరణం యొక్క సమీకరణము V² / R. సరేనా? సరే, మరి అభికేంద్ర త్వరణం అంటే ఏంటో చెప్పుకున్నాం. ఈ అభికేంద్ర త్వరణానికి ఒక సమీకరణాన్ని కూడా మనం ఉత్పాదించాం. అయితే ఇప్పుడు మనము మరొక అంశమైనటువంటి అభికేంద్ర బలం అంటే ఏంటో కూడా తెలుసుకోవాలి. అయితే వస్తువు ఇలా వృత్తాకార మార్గంలో చలించేందుకు తప్పనిసరిగా దానికి కొంత బలం అనేది అవసరం అవుతుంది. అప్పుడే అది వృత్తాకార మార్గం వెంబడి పడిపోకుండా, అంటే లోపలికి కానీ వృత్తం వెంబడి లోపలికి కానీ బయటకు కానీ పడిపోకుండా ఆ వృత్తాకార మార్గంలో స్థిరవడితోటి తిరగలుగుతుంది. అలా తిరిగేందుకు దానికి అవసరమయ్యేటువంటి ఆ బలాన్నే మనం ఏముంటుందో తెలుసా, అభికేంద్ర బలము అని చెప్పుకుంటాము. సరే, ఇప్పుడు మనం ఆ అభికేంద్ర బలాన్ని మరింత చక్కగా అర్థం చేసుకుందాం. ఇక్కడ చూడండి, మనకు రేఖీయ మార్గంలో చలించేటువంటి ఒక వస్తువును వృత్తాకార మార్గంలోకి మార్చేందుకు అవసరమయ్యేటువంటి బలం ఏంటో చూద్దాం. ముందుగా వస్తువు రేఖీయ మార్గంలో చలిస్తూ ఉంది, అంటే సరళరేఖ వెంబడి. ఒక బలం అక్కడ దాని మీద పనిచేసి దాని యొక్క చలనాన్ని చూసారా ఎలా మార్చేసింది, వృత్తాకార చలనంలోకి మార్చేసింది. ముందు అది రేఖీయ మార్గంలో చలిస్తూ ఉండింది, ఇక్కడ రాగానే దాని మీద ఒక బలం పనిచేసి దాని యొక్క మార్గాన్ని ఈ రేఖీయ మార్గం నుంచి వృత్తాకార మార్గంలోకి మార్చేసింది. ఇలా రేఖీయ మార్గంలో చలించేటువంటి వస్తువును వృత్తాకార మార్గంలో చలించేలా చేసేటువంటి బలాన్నే అభికేంద్ర బలము అని అంటాము. అలాగే సమవృత్తాకార చలనంలో ఉండేటువంటి వస్తువును
వేగ దిశను మాత్రమే మార్చగలిగేటువంటి ఫలిత బలాన్ని అభికేంద్ర బలము అని చెప్పుకుంటాం. అయితే ఇది ఎప్పుడు కూడా వ్యాసార్థం వెంబడి వృత్త కేంద్రం వైపుగా పనిచేసేటువంటి బలమే. సరేనా? సరే, మళ్ళీ ఒకసారి చూద్దాం. అభికేంద్ర బలం అంటే ఏంటి? వస్తువు ముందుగా రేఖీయ మార్గంలో ప్రయాణిస్తూ ఉంది. ఒకనొక బిందువు వద్ద దాని మీద ఒక బలం పనిచేసింది. పనిచేసి వస్తువుని వృత్తాకార మార్గంలోకి తిప్పేసింది. దాన్ని మనము అభికేంద్ర బలము అని చెప్పుకున్నాం కదా. సరే, మరి ఇప్పుడు మనం అభికేంద్ర బలం యొక్క సమీకరణాన్ని కూడా ఉత్పాదిద్దాం. మనకు తెలుసు, న్యూటన్ గమన నియమాల ప్రకారం ఒక వస్తువు మీద పనిచేసేటువంటి బలం యొక్క సమీకరణము F=ma. ఎం అనేది వస్తువు యొక్క ద్రవ్యరాశి, ఏ అనేది ఆ వస్తువు యొక్క త్వరణం కదా. ఆర్ నియమాన్ని ఆధారంగా చేసుకుని మనం ఇప్పుడు సమవృత్తాకార చలనంలో ఉండేటువంటి ఒక వస్తువు యొక్క అభికేంద్ర బలానికి కూడా సమీకరణాన్ని ఉత్పాదిద్దాం. అభికేంద్ర బలం సమీకరణం. సమవృత్తాకార చలనంలో ఉండేటువంటి వస్తువు వేగ దిశ మార్చగలిగేటువంటి ఫలిత బలం F=ma. ఇందులో ఎం అనేది వస్తువు యొక్క ద్రవ్యరాశి, ఏ అనేది అభికేంద్ర త్వరణం. కానీ అభికేంద్ర త్వరణము A=ఎంత? V²/R అని మనం ఇందాకే చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఏ విలువను తీసుకుని వెళ్ళి ఈ సమీకరణంలో ఈ బిందువు దగ్గర ప్రతిక్షేపించుదాం, అంటే ఈ దీని స్థానంలో ప్రతిక్షేపించుదాం. అప్పుడు మనకు F=ma స్థానంలో V²/R రాసినట్లయితే mv²/R అని మనకు వచ్చేస్తుంది. కాబట్టి అభికేంద్ర బలం యొక్క సమీకరణం ఏంటి? F=ma²/R. సరే, మరి అభికేంద్ర బలం అంటే ఏంటో తెలుసుకున్నాం. అభికేంద్ర బలం యొక్క సమీకరణాన్ని కూడా ఉత్పాదించాం. ఇప్పుడు మనం ఈ అభికేంద్ర బలానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. అయితే మనం ఇప్పుడు మూడు ముఖ్యమైనటువంటి ఉదాహరణలను చూద్దాం. మనము ఒక దృఢంగా ఉండేటువంటి దారాన్ని లేక తాడును తీసుకుని దాని యొక్క ఒక కొన వద్ద బలమైనటువంటి ఒక గోళాన్ని కట్టి ఒక వేలుతో లేక చేతితో పట్టుకుని దాన్ని గుండ్రంగా తిప్పినట్లయితే అది సమవృత్తాకార చలనంలో ఉంటుంది లేదా వృత్తాకార చలనంలో ఉంటుంది. అలా వృత్తాకార చలనంలో ఉండేటువంటి వస్తువుకు అభికేంద్ర బలం ఎక్కడి నుంచి వస్తుందో మనం చూద్దాం. అభికేంద్ర బలం ఉదాహరణలు ఇక్కడ చూడండి. చేతి వేలు, దానికి ఒక దృఢంగా ఉండేటువంటి దారాన్ని తీసుకొని ఒక కొన వద్ద ఒక బంతి లోహ బంతిని కట్టి గుండ్రంగా తిప్పుతున్నాం. దాని యొక్క చలనము వృత్తాకార మార్గంలో ఉంది, తిరుగుతూ ఉన్నది. ఆ మార్గం ఎలా ఉంది? ఒక వృత్తంలాగా మనకు కనిపిస్తూ ఉంది. ఈ సందర్భంలో చేతి వేలు ఆ గోళాన్ని వృత్తాకార మార్గంలో తిప్పేందుకు కావలసినటువంటి అభికేంద్ర బలాన్ని అందిస్తుంది. చూసారా? ఇలాగే ప్రతి వస్తువు కూడా మరి వృత్తాకార చలనంలో ఉంది అంటే తప్పనిసరిగా దానికి కొంత బలం కావాలి, అదే అభికేంద్ర బలము. దానిని ఏదో ఒక కారకము తప్పనిసరిగా బయట నుంచి అందిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం మరొక ఉదాహరణను చూద్దాం. మనకు తెలుసు, పరమాణులో ధనావేశమైనటువంటి కేంద్రకం ఉంటుంది. ఆ కేంద్రకం చుట్టూ కక్షలలో ఎలక్ట్రాన్లు ఉంటాయని మనకు తెలుసు. ఆ ఎలక్ట్రాన్లు కేంద్రకం చుట్టూతో వివిధ కక్షల్లో వృత్తాకార మార్గాల్లో తిరుగుతూ ఉంటాయి. మరి వాటికి కూడా అభికేంద్ర బలం కావాలి కదా. ఆ అభికేంద్ర బలం ఎక్కడి నుంచి వస్తుంది చూద్దాం. అభికేంద్ర బలానికి మరొక ఉదాహరణ, పరమాణువులో కేంద్రకం, దాని చుట్టూ తిరిగేటువంటి ఎలక్ట్రాన్ల మధ్య ఉండేటువంటి స్థిర విద్యుదాకర్షణ బలము, ఆ వస్తు ఆ ఎలక్ట్రాన్లకు కావలసినటువంటి అభికేంద్ర బలాన్ని సమకూరుస్తుంది. ఇక చూడండి, పరమాణువు లోపల ఉండేటువంటి నిర్మాణం మనకు కనిపిస్తూ ఉంది. మధ్య భాగంలో ఏముంది? ధనావేశ కేంద్రకం ఉంది. చుట్టూతా కక్షలు లేక వృత్తాకార మార్గాలు ఉన్నాయి. ఈ మార్గాల్లో ఎలక్ట్రాన్లు గుండ్రంగా వృత్తాకార మార్గంలో పరిభ్రమిస్తూ ఉన్నాయి. వాటికి ఏం కావాలి? అభికేంద్ర బలం కావాలి కదా. ఈ అభికేంద్ర బలం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? ఈ ధనావేశ కేంద్రకానికి రుణావేశ ఎలక్ట్రాన్లకు మధ్య ఉండేటువంటి స్థిర విద్యుత్ ఆకర్షణ బలం వల్ల వాటికి ఆ అభికేంద్ర బలం అనేది సమకూర్చబడుతుంది. కాబట్టే అవి గుండ్రంగా మరి కేంద్రకం చుట్టూతా కక్షలలో పరిభ్రమించగలుగుతాయి. సరేనా? మరి ఇప్పటి వరకు మనం అభికేంద్ర బలానికి రెండు ఉదాహరణలు చూసాం. పోతే
మరొక ముఖ్యమైనటువంటి ఉదాహరణను ఇప్పుడు మనం చూడబోతున్నాం. అది గ్రహ మండలానికి సంబంధించినటువంటి ఉదాహరణ. మనకు తెలుసు, ఈ గ్రహ మండలంలో సూర్యుని చుట్టూతో అన్ని గ్రహాలు కూడా కక్షలలో మరి వృత్తాకార చలనంలో ఉంటాయి. మరి వాటికి కూడా అవి కొన్ని వేల సంవత్సరాల నుంచి సూర్యుని చుట్టూతో పడిపోకుండా గుండ్రంగా తిరుగుతూనే ఉన్నాయి. అంటే వాటికి కూడా ఎక్కడి నుంచో ఒక అభికేంద్ర బలం అనేది సమకూర్చబడుతున్నది. మరి వాటికి ఎక్కడి నుంచి వస్తున్నది? ఉదాహరణకు భూమిని తీసుకుందాం. భూమి కూడా సూర్యుని చుట్టూతా తిరుగుతూ ఉన్నారు కదా. మరి ఆ బలం ఎక్కడి నుంచి వస్తుంది చూద్దాం. సూర్యుడు సూర్యుని చుట్టూత వృత్తాకార మార్గం, మరి భూమి గుండ్రంగా సూర్యుని చుట్టూత భ్రమిస్తూ ఉన్నది, చలనం చేస్తూ ఉన్నది వృత్తాకార మార్గంలో కదా. మరి దీనికి కావాల్సినటువంటి అభికేంద్ర బలం ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? ఈ సూర్యునికి భూమికి మధ్య ఉండేటువంటి గురుత్వాకర్షణ బలము అనేది వాటికి ఆ గ్రహాలు సూర్యుని చుట్టూ పరిభ్రమించేందుకు కావాల్సినటువంటి బలాన్ని అందిస్తాయి. అంతేకాకుండా ఉపగ్రహాలను తీసుకుందాం. మనకు తెలుసు, సూర్యుని చుట్టూ భూమి ఎలా తిరుగుతున్నదో అలానే భూమి చుట్టూతా చంద్రుడు కూడా తిరుగుతూనే ఉన్నాడు కదా. అంటే చంద్రుడు ఈ భూమికి ఉపగ్రహం కదా. మరి ఇలా తిరిగేందుకు చంద్రుడికి కూడా, చంద్రుడికి భూమికి మధ్య కూడా కొంత అభికేంద్ర బలం ఉండాలి కదా. అది కూడా ఈ రెండి మధ్య ఉండేటువంటి ఆకర్షణ బలం వల్లనే కలుగుతుంది. కాబట్టి మరి గ్రహమండల నమూనాలో సూర్యుని చుట్టూ తిరిగేటువంటి గ్రహాలకు, ఆ గ్రహాల చుట్టూ తిరిగేటువంటి ఉపగ్రహాలకు కావలసినటువంటి అభికేంద్ర బలం అనేది వాటి మధ్య ఉండేటువంటి ఆ గురుత్వాకర్షణ బలం ఆధారంగానే వాటికి అందించబడుతుంది. సరేనా? ఓకే. మరి మనం అభికేంద్ర బలం అంటే ఏంటో చూసాం, అభికేంద్ర బలం సమీకరణాన్ని ఉత్పాదించాం, అభికేంద్ర బలానికి ఉదాహరణలను కూడా చూసేసాం. ఇప్పుడు మనం ఒక చిన్న పరిశీలన చూద్దాం. ఒక టైరు కనుక బురదలో పోతూ ఉందనుకోండి, కొన్నిసార్లు ఏమవుతుందో తెలుసా? కొంత బురదేమో టైరుకి అలాగే అంటుకుని ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అంటుకోగానే బురద ఆ చక్రం వెంబడి విసిరి వేయబడి బయటకు వచ్చేస్తుంది. అది ఎలా జరుగుతుంది చూద్దాం. ఇక్కడ చూడండి, అభికేంద్ర బలానికి ఒక కారణం తెలపడం. ఇక్కడ మనకు రెండు టైర్లు కనిపిస్తూ ఉన్నాయి. ఈ కుడివైపున ఉండేదేమో చాలా వేగంగా తిరుగుతుంది, ఎడం వైపున ఉండేది మెల్లగా తిరుగుతూ ఉంది. సపోజ్ ఇప్పుడు ఈ రెండు గనక ఒకసారి ఏదైనా సందర్భంలో బురదలోకి వెళ్ళాయనుకోండి, ఇక్కడ మటుకు బురద చక్రానికి అంటుకునే ఊడిపోకుండా దాని వెంబడి తిరుగుతూ ఉంది. కానీ ఇక్కడ మటుకు బురద అంటుకోగానే వెంటనే దాని నుంచి విడిపోతున్నది. అంటే మొదటి సందర్భంలో టైర్కి బురదకు మధ్య ఉండేటువంటి ఆ సంసంధన లేక ఆకర్షణ బలాలు అనేవి వాటికి సరిపడేటువంటి అభికేంద్ర బలాన్ని కరెక్ట్గా సరిపోయేట్టుగా అందించడం వల్ల బురద టైరుకు అంటుకొని గుండ్రంగా తిరుగుతుంది. ఈ సందర్భంలో చక్రం యొక్క వేగం అధికంగా ఉంది. అంటే ఇక్కడ అభికేంద్ర బలం దీంతో పోలిస్తే కొంచెం ఎక్కువగా ఉంది. అంటే ఇక్కడ సంసంధన బలాలు సరిపోలేదు, కాబట్టి బురద టైరు నుంచి ఎగిరిపోతున్నది. కాబట్టి కరెక్ట్గా వస్తువు వృత్తాకార చలనంలో ఉండేందుకు ఎంత అభికేంద్ర బలం కావాలో సరిపడా బలం ఉంటేనే అది దాని వెంబడి చక్కగా తిరుగుతుంది వృత్తాకార మార్గంలో. ఎక్కువైనా తక్కువైనా అది ఆ వృత్తాకార మార్గంలో పరిభ్రమించలేదు. సరేనా? ఓకే. ఈ అంశం, ఈ ఆకర్షణ బలాలను ఆధారంగా చేసుకుని మనం ఇప్పుడు మరొక ముఖ్యమైనటువంటి విషయం గురించి తెలుసుకోబోతున్నాం. అదే మరి గురుత్వ త్వరణము, అలాగే న్యూటన్ విశ్వ గురుత్వాకర్షణ సిద్ధాంతం అనేటువంటి అంశాలను గురించి తెలుసుకుందాం. సాధారణంగా మనం ఏదైనా ఒక వస్తువును భూమి నుంచి కొంత ఎత్తు నుంచి కనుక జార విడిచినట్లయితే ఏమవుతుంది? అది భూమి మీద పడిపోతుంది. అలా పడిపోయేటువంటి వస్తువునే మనం ఏమంటామో తెలుసా? స్వేచ్ఛ పతన వస్తువు అని చెప్పుకుంటాం కదా. ఇప్పుడు మనము స్వేచ్ఛ పతన వస్తువు అంటే ఏంటో, ఆ స్వేచ్ఛ పతన వస్తువు యొక్క ధర్మాలను గురించి, గురుత్వ త్వరణము అనేటువంటి మరొక అంశం గురించి నేర్చుకుందాం. ముందుగా స్వేచ్ఛ పతన వస్తువు అంటే ఏంటో చూద్దాం. స్వేచ్ఛగా పడేటువంటి వస్తువు, చూడండి, భూమి నుంచి ఒక వస్తువు కొంత ఎత్తులో ఉంది. అది ఇలా పడుతున్నప్పుడు దాని యొక్క తొలి వేగం ఎంత తెలుసా? 0 మీటర్లు పర్ సెకను. దీన్ని వదిలినట్లయితే అది భూమి మీద పడిపోయింది. ఎందుకు పడింది? గురుత్వాకర్షణ బలం వలన అది కిందకు పడింది. అంటే భూమి ఈ వస్తువులను తన కేంద్రం వైపుకు ఆకర్షిస్తూ ఉండడం వల్ల అది పడిపోయింది. అలాగే కొంత ఎత్తు నుంచి
స్వేచ్ఛగా జారవడ్చినటువంటి ఆ యొక్క వస్తువుని మనం ఏమంటాము తెలుసా? స్వేచ్ఛాపతన వస్తువు అని అంటాము. ఒక వస్తువుపై భూమ్యాకర్షణ బలం మాత్రమే పనిచేస్తూ ఉంటే దానిని స్వేచ్ఛా పతన వస్తువు అని అంటాము. వస్తువుపై పనిచేసేటువంటి ఆ భూమ్యాకర్షణ బలాన్నే భారము అని అంటాము. చూసారా, స్వేచ్ఛాపతన వస్తువు అంటే ఏంటి? ఒక వస్తువుని కనుక భూమి నుంచి కొంత ఎత్తులో ఉంచి స్వేచ్ఛగా జారబడి చేసామనుకోండి, అది ఏమైపోతుంది? భూమి మీద పడిపోతుంది. ఎందుకు పడింది? భూమి ఆ వస్తువులను తన కేంద్రం వైపుకు ఆకర్షిస్తుంది, అంటే అక్కడ గురుత్వాకర్షణ బలము అనేది పనిచేస్తుంది. అయితే ఇలా వస్తువు భూమి మీద పడుతూ ఉన్నప్పుడు దానికి ఒక త్వరణం ఉంటుంది. ఆ త్వరణాన్ని మనము గురుత్వ త్వరణము లేక యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అని చెప్పుకుంటాం. ఇప్పుడు మనము ఆ గురుత్వ త్వరణం గురించి కూడా చక్కగా నేర్చుకుందాం. గురుత్వాకర్షణ బలం ఏంటిది? భూమి దానికి దగ్గరగా ఉండేటువంటి ప్రతి వస్తువును దాని కేంద్రం వైపుకు ఆకర్షిస్తుంది. ఇక్కడ చూడండి, భూమి మీద ఒక చెట్టు ఉంది, ఆ చెట్టుకు ఒక పండు ఉంది. అది చెట్టు నుంచి ఊడిపోగానే ఎక్కడ పడుతున్నది? భూమి మీదనే పడుతున్నది. అంటే ఆ పండు మీద భూమి ఆకర్షణ బలం, దాన్ని గురుత్వాకర్షణ బలం అంటాం కదా, అది పనిచేస్తున్న వల్ల అది పడుతున్నది. మరి అలా పడుతూ ఉన్నప్పుడు దానికి ఉండేటువంటి ఆ త్వరణాన్ని మనము యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ లేక గురుత్వ త్వరణము అని చెప్పుకుంటాం అన్నమాట. అంటే భూమికి దగ్గరగా ఉండేటువంటి వస్తువులలో వాటి మీద పనిచేసే బలం. ఇక్కడ చూడండి, స్వేచ్ఛా పతన వస్తువు యొక్క త్వరణము దాని ద్రవ్యరాశి మీద ఆధారపడదు. ఇక్కడ చూడండి, ఒక వ్యక్తి ఒక ఆధారం మీద నిలబడి ఒక రాయిని కొంత దూదిని ఏకకాలంలో వదిలితే రాయి ఏమో ముందు పడిపోయింది, దూదేమో మెల్లగా పడింది. చూస్తున్నారా? ఎందుకలా? ఇక్కడ గాలి యొక్క నిరోధము అనేది ఈ రాయి మీద ఎటువంటి ప్రభావం చూపలేదు, కానీ దూది మీద చూపింది. అది గెలీలియో అనేటువంటి ఒక శాస్త్రవేత్త గమనించాడు. చూసారా? మరి న్యూటన్ అనేటువంటి శాస్త్రవేత్త ఏం చేశాడు తెలుసా? ఒక సీసాన్ని తీసుకుని దానిలో ఉండే గాలి మొత్తాన్ని తొలగించి ఏకకాలంలో ఒక ఈక ఒక బరువుగా ఉండే నాణ్యాన్ని ఏకకాలం వదిలినట్లయితే ఈ రెండూ కూడా ఒకేసారి ఆ బాటిల్ యొక్క అడుగు భాగానికి చేరాయి. అంటే స్వేచ్ఛగా పతనమయ్యేటువంటి వస్తువు యొక్క త్వరణం అనేది దాని ద్రవ్యరాశి మీద ఎట్టి పరిస్థితిలో కూడా ఆధారపడదు. చూసారా? అయితే స్వేచ్ఛగా వదిలిన వస్తువులు స్వేచ్ఛగా పడుతూ ఉన్నాయి. ఎందుకు పడుతున్నాయి? గురుత్వాకర్షణ బలం వల్ల ఆకర్షణకు లోనే గురుత్వ త్వరణం సంతరించుకొని భూమి వైపు పడుతూ ఉన్నాయని చెప్పుకున్నాం కదా, దాన్ని మనము గురుత్వ త్వరణము అని కూడా చెప్పుకున్నాం. అయితే ఈ గురుత్వ త్వరణం అనేది వస్తువు యొక్క ద్రవ్యరాశి మీద మటుకు ఆధారపడదు. సరే, మరి గురుత్వ త్వరణం అంటే ఏంటి? అలాగే చూడండి, ఇక్కడ ఒక వస్తువుకు వడి లేకుండా త్వరణాన్ని కలిగి ఉండేటువంటి సందర్భం ఉంటుందా? ఒక వస్తువును కనుక మనము పైకి విసిరినట్లయితే గరిష్ట ఎత్తులో దాని యొక్క వడి శూన్యం, కానీ దానిపైన మటుకు గురుత్వ త్వరణం అనేది పనిచేస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి, భూమి మీద ఒక ఫుట్బాల్ని కొట్టి వదిలినట్లయితే అది మెల్లగా పైకి లేచింది, ఒకనొక ఎత్తుకి వెళ్ళి ఆగిపోయింది. కానీ ఈ స్థానంలో అంటే గరిష్ట ఎత్తులో దాని యొక్క వేగం శూన్యం, కానీ దాని మీద భూమి వల్ల కలిగేటువంటి గురుత్వ ఆకర్షణ వల్ల గురుత్వ త్వరణం మటుకు ఈ బిందువు దగ్గర పనిచేస్తుంది. కాబట్టి అది కొంచెంసేపు అయిపోగానే అక్కడ ఎక్కువ కాలం నిలవలేదు, వెంటనే ఆ గురుత్వ త్వరణాన్ని సంతరించుకొని భూమి మీదకు పడిపోతుందన్నమాట. కాబట్టి వస్తువుకు వడి లేకపోయినప్పటికీ కూడా ఈ ఇలాంటి విషయాల్లో గురుత్వ త్వరణం అనేది పనిచేస్తూ ఉండడం వల్ల వడి లేకుండా కూడా వస్తువు త్వరణాన్ని కలిగి ఉంటాయి. అలాగే మరొక ఉదాహరణ తీసుకుందాం. ఒక చెక్క ముక్క ఒక ఇనుప ముక్క ఒకే ద్రవ్యరాశి కలిగి ఉన్నాయనుకుందాం. ఆ రెంటిని భూమి నుంచి ఒకే ఎత్తులో కనుక వదిలినట్లయితే ఏది ముందుగా భూమి మీద పడుతుంది? ఆ రెంటి యొక్క త్వరణాలు ఎలాగ ఉంటాయి? వాటి మీద పనిచేసేటువంటి గురుత్వాకర్షణ బలాలు ఎలా ఉంటాయి చూద్దాం. చూడండి, ఒకే ద్రవ్యరాశి గల చెక్క ముక్క ఇనుప ముక్కలపై పనిచేసే భూమి ఆకర్షణ బలాల్లో దేనిపై పనిచేసే బలం ఎక్కువ? చెక్క కనిపిస్తుంది, ఇనుము కనిపిస్తుంది, రెంటిని వదిలాం. రెండు ఒకేసారి భూమి మీద పడ్డాయి, ఎందుకని? రెండిటి యొక్క ద్రవ్యరాశులు సమానము, రెండిటిపై ఉండే గురుత్వ త్వరణము సమానం, కాబట్టి ఆ రెంటిపై పనిచేసేటువంటి గురుత్వాకర్షణ బలం కూడా సమానంగా ఉంటుంది. కాబట్టి
ఈ రెండు ఏకకాలంలో భూమి మీద పడతాయి. అయితే ఈ విషయాల మీద న్యూటన్ అనేటువంటి శాస్త్రవేత్త అనేక ప్రయోగాలు చేశాడు. అయితే అలా ప్రయోగాలు చేసేందుకు ఆయన జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి మరిచిపోలేనటువంటి సంఘటన ఆయన చాలా ప్రభావితం చేసింది. ఇప్పుడు మనం ఆ విషయాన్ని కూడా ఒకసారి ఇక్కడ గమనిద్దాం. చూడండి, ఒకసారి న్యూటన్ ఒక ఆపిల్ చెట్టు కింద కూర్చొని ఏదో పని చేసుకుంటూ ఉండగా చెట్టు నుంచి ఒక ఆపిల్ పండు కింద పడింది. ఆయనకు ఆశ్చర్యం కలిగింది, ఆపిల్ పండు చెట్టు నుంచి ఉండగానే భూమి మీద ఎందుకు పడింది అని. ఆ పండును తీసుకుని ఆయన ఆలోచించడం ప్రారంభించాడు, ఇలా ఎందుకు జరిగింది, అలా ఊడిపోయినటువంటి ఆ యొక్క పండు భూమి మీదనే ఎందుకు పడింది అని. వెంటనే ఆయన మరొక ఆ పండును మరొకసారి వదిలినప్పుడు కూడా అది భూమి మీద పడింది. అంతేకాకుండా రెండు పండ్లను తీసుకున్నాడు, ఒకే ఎత్తు నుంచి మరలా వాటిని వదిలాడు, అప్పుడు కూడా ఆ రెండు భూమి మీదకి ఒకేసారి చేరాయి. ఈ సంఘటన ఆయన జీవితంలో ఎంతగానో ఆయన్ని ప్రభావితం చేసి ఒక ముఖ్యమైనటువంటి సిద్ధాంతాన్ని రూపొందించేందుకు ఎంతగానో ఆయన్ను మరి ప్రేరేపించింది. ఆ సిద్ధాంతమే న్యూటన్ విశ్వగురుత్వాకర్షణ సిద్ధాంతము. ఇప్పుడు మనం ఆ న్యూటన్ విశ్వగురుత్వాకర్షణ సిద్ధాంతం అంటే ఏంటో చూద్దాం. న్యూటన్ విశ్వగురుత్వాకర్షణ నియమం. ఈ నియమం ప్రకారము విశ్వంలోని ఏ రెండు వస్తువుల మధ్య కూడా ఆకర్షణ బలం అనేది వాటి ద్రవ్యరాశుల యొక్క లబ్ధానికి అనులోమానుపాతంలో, వాటి మధ్య గల దూరం యొక్క వర్గానికి విలోమానుపాతంలో ఉంటుంది అని తెలియజేశాడు. మరి దీన్ని మనం సమీకరణ పరంగా చెప్పుకున్నట్లయితే ఇక్కడ మనకు రెండు వస్తువులు కనిపిస్తున్నాయి. పెద్ద వస్తువు యొక్క ద్రవ్యరాశి క్యాపిటల్ ఎం, రెండో వస్తువు యొక్క ద్రవ్యరాశి స్మాల్ ఎం. మరి ఆ నియమం ప్రకారము ఇక్కడ చూడండి, వస్తువుల యొక్క మధ్య దూరం ఆర్, ప్రతి వస్తువు ప్రతి ఇతర వస్తువుని తన వైపుకు ఆకర్షిస్తూ ఉంటుంది. ఇప్పుడు వీటి మధ్య ఉండేటువంటి యొక్క బలాన్ని కనుక మనము క్యాపిటల్ ఎఫ్ అనుకున్నట్లయితే, ఈ నియమం ప్రకారము వీటి మధ్య పనిచేసేటువంటి యొక్క ఆకర్షణ బలం ఎఫ్ అనేది ద్రవ్యరాశుల లబ్ధానికి అనులోమానుపాతంలో, దూరం యొక్క వర్గానికి విలోమానుపాతంలో ఉంటుంది, లేదా వాటి మధ్య పనిచేసే బలం ఎఫ్ ఈజ్ఈక్వల్ టు క్యాపిటల్ జీ ఇంటూ ఎంఎం బై ఆర్ స్క్వేర్. ఇక్కడ జీ అనేది విశ్వ గురుత్వాకర్షణ స్థిరాంకము అని ఆయన మనకు తెలియజేశారు అన్నమాట. చూసారా, ఈ అంశము భౌతిక శాస్త్రంలో వేరే వేరే ఇతర రాశులను తెలుసుకునేందుకు, ఈ గురుత్వాకర్షణకు సంబంధించి అనేక విషయాలను అనేక సిద్ధాంతాలను రూపొందించేందుకు ఎంతగానో ఉపయోగపడింది అన్నమాట. సరే, మరి ఈ సిద్ధాంతం యొక్క ప్రాముఖ్యతను కూడా మనం ఒకసారి చూద్దాం. విశ్వ గురుత్వాకర్షణ సిద్ధాంతం యొక్క ప్రాముఖ్యత, ఈ సిద్ధాంతము అనేక విషయాలను చక్కగా వివరించింది. ఉదాహరణకు, భూమిపైన మనం ఎలా నివసించగలుగుతున్నాము, అలాగే సూర్యుని చుట్టూ గ్రహాలు, గ్రహాల చుట్టూ ఉపగ్రహాల భ్రమణం ఎలా జరుగుతుందో కూడా వివరించారు. పోతే మరొక ముఖ్యమైన పాయింట్, చంద్రుడు సూర్యుని వలన భూమిపై సముద్రంలో అలలు ఎలా ఏర్పడతాయో ఈయన చక్కగా వివరించాడు. దాన్ని చూద్దాం. మీరు సముద్రం దగ్గర కనుక ఒకసారి వెళ్ళినట్లయితే ఆ సముద్రం దగ్గర అలల ఎత్తు ఎప్పుడూ కూడా ఒకే రకంగా ఉండదు. ఒక్కోసారి పెద్ద అలలు ఎక్కువ ఎత్తు వస్తాయి, ఒకసారి చిన్న అలలు కూడా వస్తాయి. అలా ఎందుకు వస్తాయో తెలుసా? మూడు కారణాల వల్ల, సూర్యుడు, భూమి మరియు చంద్రుడు. మనకు తెలుసు, సూర్యుని చుట్టూ భూమి, భూమి చుట్టూ చంద్రుడు పరిభ్రమిస్తూ ఉంటారు. ఏదైనా సందర్భంలో సూర్యుడు భూమి చంద్రుడు గనక, అంటే సూర్యుడు ప్రత్యేకించి సూర్యుడు చంద్రుడు గనక పరస్పరము 90 డిగ్రీల కోణంతో ఉన్నట్లయితే వాటి మధ్య ఉండేటువంటి యొక్క గురుత్వాకర్షణ బలము కొంత తక్కువగా ఉంటుంది. అప్పుడు ఏర్పడేటువంటి అలలు నీప్ టైడ్స్ అని అంటారు. ఇవి స్వల్ప కొంత తక్కువ ఎత్తుతో ఉంటాయి. కానీ ఇక్కడ చూడండి, సూర్యుడు చంద్రుడు భూమి ఒకే సరళరేఖలో ఉన్నారు, కాకుంటే చంద్రుడు భూమికి ఎడం వైపున ఉన్నారు. ఈ బొమ్మలో సూర్యుడు భూమి చంద్రుడు ఒకే రేఖలో ఉన్నారు, కాకుంటే ఈ సందర్భంలో భూమి చంద్రుడికి కుడివైపున ఉన్నారు. కానీ ఈ రెండు సందర్భాల్లో కూడా మరి ఒకే సరళరేఖ మీద ఉండడం వల్ల ఇక్కడ గురుత్వాకర్షణ బలం ఎక్కువగా ఉంటుంది. ఆ ఆకర్షణ బలం వల్ల మరి సముద్రంలో ఉండేటువంటి యొక్క అలల మీద ప్రభావం ఎక్కువగా ఉండి ఎక్కువ ఎత్తులో అలలు ఏర్పడతాయి అని తన గురుత్వాకర్షణ సిద్ధాంతం ద్వారా న్యూటన్ తెలియజేశాడు కదా. ఇది ప్రాముఖ్యతకు ఉదాహరణ. సరే, మరి మనం ఈరోజు మన పాఠంలో అనేక విషయాలను తెలుసుకున్నాం. ముందుగా మనము వృత్తాకార చలనం అంటే ఏంటో చూసాం, తర్వాత సమవృత్తాకార చలనం అంటే ఏంటో చూసాం, దాని తర్వాత అభికేంద్ర త్వరణం, దాని సమీకరణం ఉత్పాదించాం, అభికేంద్ర బలం గురించి చెప్పుకున్నాం, మరి దాని ఉదాహరణలను చూసాం,
తర్వాత న్యూటన్ విశ్వగురుత్వాకర్షణ సిద్ధాంతం గురించి, దాని ప్రాముఖ్యతను గురించి అనేక విషయాలను తెలుసుకున్నాం కదా. ఈ విషయాలన్నీ మీ అందరికీ చక్కగా అర్థమై ఉంటాయని ఆశిస్తున్నాను.